అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ క్రాంతి. ఈరోజు నేను మీకు పందిర్లు ఎలా వేయాలో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అన్నీ ఉన్నాయి కదా, ఇది బెడ్లో ఉన్నాయని ఇవి క్లీన్ చేసేసి ఇక్కడ మనం మొక్కలు పెడతాం కదా, అందుకని చెప్పి ఒకవేళ మీకు కానీ ఇలా ఫ్లవర్ బెడ్ ఉంటే దీనికి బయటకి స్టార్ట్ చేయాలి పందిరి. ఎందుకంటే పందిరి వన్స్ పైకి ఎక్కిన తర్వాత ఇదంతా నీడ అయిపోయింది అనుకోండి, ఈ ప్లేస్ అంతా మీకు వేస్ట్ అయిపోతుంది. నీడగా ఉన్న దగ్గర ఇండియన్ వెజిటేబుల్స్ బాగా పండవు, అందుకని చెప్పి ఇదో చూసారా అంత అలా బయటకి స్టార్ట్ చేయండి. అప్పుడు మనకు అక్కడ నుంచి తీగ అందుకొని పైకి వెళ్తుంది. మనకి ఇవన్నీ క్లీన్ చేసేయాలి కదా. చేసి ఇక్కడ బెండకాయలు, గోంగూర అలాంటి ఈ ప్లేస్లో పెట్టుకోండి, ఫ్లవర్ బెడ్లో పెట్టుకొని బెడ్కి ఇవతల నుంచి స్టార్ట్ చేయండి. ఇది టీ పోస్ట్. ఈ టీ పోస్ట్ వచ్చి 8 అడుగులది, అంటే 8 ఫీట్. మనకి హోమ్ డిపోలో అయితే ఇలాంటి వేరే మోడలు 6 ఫీట్ వరకే దొరుకుతాయి. మీకు 8 ఫీట్, 1 ఫీట్ లోపలికి వెళ్ళింది కదా. ఇది పైకి వచ్చిన తర్వాత మనకి మన లోపలికి వెళ్ళి నీళ్ళు పోయాలన్నా వంగి వెళ్ళాలంటే చాలా కష్టం, అందుకని 6 ఫీట్ మనకి సూట్ అవ్వదు. అందుకని ఏం చేస్తామంటే ఇది 8 ఇంచ్ పోలు, 8 ఫీట్ ఇలా చూపిస్తా చూడండి, 8 ఫీట్. ఈ 8 ఫీట్ ఈ పోల్స్ టీ పోస్ట్ అంటారు. ఇవి వచ్చి మనకి ట్రాక్టర్ సప్లై అనే ఒక షాప్ ఉంటుంది, దాంట్లో దొరుకుతాయి. హోమ్ డిపోలో అలా దొరకవు, అక్కడికి వెళ్ళి మనం ఇవి తెచ్చుకోవాలి. దీనికి ఎలా అంటే మనం నెక్స్ట్ డే పెట్టాలనుకోండి, ఈ నైట్ వాటర్ స్ప్రింక్లర్ అన్నీ ఆన్ చేస్తే కొంచెం భూమి నేల మెత్తగా అవుతుంది కదా. అప్పుడు కొంతమంది ఏంటంటే దీని మీద ఎక్కి తొక్కేస్తారు బలం ఉంటే, లేదంటే దీనికి టీ పోస్ట్ డ్రైవర్ అని ఉంటుంది, అది తెచ్చుకొని పైనుంచి దింపేస్తాం. అక్కడికి పోల్స్ అయిపోతుంది, మీరు ఎలా వేయాలనుకున్నారు అలా వేసుకోండి. ఇప్పుడు కెటల్ పెన్నులు, ఈ పైన ఇది కెటల్ పెన్నులు. ఈ కెటల్ పెన్నులు వచ్చి 4 ఫీట్ ఇది అడ్డం ఉంది, బార్ వచ్చి 16 ఫీట్. ఇది కూడా మనకి ట్రాక్టర్ సప్లైలోనే దొరుకుతుంది. మనం బల్క్ కొంటే 22 నుంచి 24 వరకు పడుతుంది. మీరు చిన్నిళ్ళు 1-2 కొనుక్కున్నామంటే $25 అలా పడుతుంది. ఇవి తెచ్చుకొని ఈ లాక్స్ అన్నమాట ఆ బ్యాగ్లోనే వాడేస్తాడు. ఫస్ట్ పోల్ పెట్టిన తర్వాత ఇది పైన పరుచుకొని మనం పందిరి వేసుకుంటాం. ఇదే పందిరి మీరు కింద నుంచి రౌండ్గా వేయాలంటే ఇది బెండ్ అవుతుంది, ఈ పార్ట్ మనకి బెండ్ అవుతుంది. ఇలా రౌండ్గా కూడా వేసుకోవచ్చు, నేనేమో స్ట్రైట్గా వేయించుకున్నాను, నాకు ఎక్కువ పెద్ద ల్యాండ్ బ్యాక్ యార్డ్ ఉంది కదా అని. ఇవన్నీ మనకి ఈ కెటల్ ప్యానెల్స్ కూడా హోమ్ డిపోలో దొరుకుతాయి, కానీ ఇంత స్ట్రాంగ్గా ఉండవు, ఊరికినే వంగిపోతాయి, దట్టు ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది. అవి కూడా చూపిస్తాను చూడండి నేను. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, మనకి సొరకాయలు కానీ నేతి, ఈవెన్ గుమ్మడికాయ కూడా అంతుంది. లాస్ట్ ఇయర్ నాకు గుమ్మడికాయలు కూడా కాసినాయి. అదే మనం రోల్ చేసింది అమెజాన్లో కానీ హోమ్ డిపోలో కానీ కొన్నాం అనుకోండి, ఇది ఇలా ఉంటుంది చాలా డెలికేట్గా. చూసారు ఎట్లా ఊగుతుందా, దీని మీద మనకు గుమ్మడికాయ ఆగదు, కనీసం సొరకాయ కూడా ఆగదు. అందుకని మనీ వేస్ట్ అవుతుంది, అది తెచ్చుకోమాకండి. ట్రాక్టర్ సప్లైకి వెళ్ళి టీ పోస్ట్ 8 ఫీట్, ఇది 16x4 కెటల్ ప్యానల్స్ తెచ్చుకొని నేనేమో ఫ్లాట్గా వేశాను, కావాలంటే మీరు రౌండ్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సాయిల్ గురించి చెప్తా. మీరు పాట్లో కనుక్కోండి మిరాకిల్ గ్రో వాడితే ఆర్గానిక్ సాయిల్ ఉంటుంది, మాయిశ్చరైజింగ్ పాటింగ్ సాయిల్ అని, పాటింగ్ మిక్స్ అని. ఇది మనకి హోమ్ డిపోలో కానీ అలా లూయిస్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. దాంతోపాటు మీరు కౌ మాన్యూర్, ఇది కౌ మాన్యూర్, ఇది కూడా 05 05 05 అని కౌ మాన్యూర్ ఉంటుంది. ఇది కూడా మీరు ఫస్ట్ టైం వేసేటప్పుడైతే అది ఇది మిక్స్ వేసుకొని, వేరే అల్బెన్ అని ఒక స్టోర్ ఉంది, నేను అడ్రస్ చెప్తాను మీకు, అక్కడ బల్క్గా ఒక యార్డ్ వచ్చి ఎక్కువ రేట్, ఇవి మనకి బస్తాల్లో వస్తాయి కాబట్టి ప్రైస్ ఎక్కువ పడతాయి. అదే మన అల్బెన్ అనే ఒక కంపెనీ ఉంది సౌత్ లెక్లో, అక్కడ కొనుక్కున్నాం అనుకోండి వాడు ఒక యార్డ్ వచ్చి 100 రూపీస్ 19 రూపీస్, అంటే మనం తీసుకునే దాని ప్రకారం ఉంటుంది, ప్యూర్ తీసుకుంటారా మామూలు తీసుకుంటారా అనే దాని ప్రకారం ఉంటుంది.
అది మీరు చూస్ చేసుకోండి. ఇదండి, ఇది మనకి హోమ్ డిపోలో దొరికింది. ఇది జస్ట్ 6 ఫీటే. ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎడ్జ్ ఇచ్చాడు చూసారా, ఇది ఇక్కడ వరకు భూమి లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకు మనం తవ్వి లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఆల్మోస్ట్ 1 ఫీట్ పోతే మనకి ఇక్కడ 5 ఫీటే మిగులుతుంది. అప్పుడు మనం వాటర్ పోయాలన్నా, దాని కింద నుంచి వెళ్ళి బెడ్ లోపలికి వెళ్ళి నీళ్ళు పోయాలన్నా కూడా వంగి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. మనం 8 ఫీట్ తెచ్చుకుంటే ఈ టీ పోస్టులు చాలా ఈజీగా ఫ్రీగా నడవచ్చు. మనం 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా దీని కింద పందిరి కింద నీట్గా వెళ్ళచ్చు, వాటర్ పోసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు కొత్తగా ఇయరే స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ టైం మాత్రం మంచి మట్టి పోయించుకోండి. కౌ మాన్యూర్ అది మిక్స్ చేసింది, మీరు అక్కడ ఆ సైట్లోకి వెళ్తే చూపిస్తాడు వాడు. అలాగా రెండు మిక్స్ చేసింది అలా తీసుకోండి. ఇది నాది పాత సాయిల్ మంచిదే కాబట్టి నేనేం చేస్తానంటే దీనిపైన కొంచెం తెచ్చి చూసారా ఎంత బాగా డ్రైగా ఉందో, మట్టి చాలా బాగుంది. నాకు టు బీ ఫ్రాంక్ ఇయర్ అవసరం లేదు, నేను లాస్ట్ ఇయర్ కూడా కొంచెం పోయించాను. ఇలా ఇలా అనేసి దీంట్లో పెట్టేసేయచ్చు. మనకి కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం హాఫ్ అండ్ హాఫ్ కౌ మాన్యూర్ ఇది సాయిల్ ఉన్నది కలిపి తీసుకొని ఒకసారి వేయించుకోండి. యార్డు లెక్కన మీది బ్యాక్ యార్డ్ చూపిస్తే, ఫ్లవర్ బెడ్ అవి చూపిస్తే వాళ్ళే చెప్తారు ఎన్ని యార్డులు కావాలి, ఎంత పడుతుంది అని. ఇంటి ముందుకు తెచ్చి డంప్ చేసి వెళ్తారు, లేదంటే మనం పన్నాళ్ళని పెట్టుకుంటే వాళ్ళే మనకి లోపలికి కూడా తెచ్చి పోస్తారు. నేనైతే అలా పెట్టుకున్నాను, నేను పోయిలాక చూసారా మా మట్టి అసలు పొడి పొడిలాడితే ఎలా ఉందో. ఇలా ఉండాలి మట్టి, ఎప్పుడు గడ్డి కట్టకూడదు. మనం మొక్క పెట్టుకుంటానికి కానీ మొక్క పెరగటానికి కానీ బాగా వీలవుతుంది. నేను ఇది ఎక్కడ కొన్నాను అన్నది మీకు అడ్రస్ డీటెయిల్స్ చెప్తాను. 2 స్టోర్స్ ఉన్నాయి డాలస్ ఏరియాలో, వాళ్ళకైతే అవి ఫాలో అవ్వండి. ఎక్కడైనా ఆన్లైన్లో ఉంటాయో అవి చూసుకొనుకోవటం. మనం మామూలు అయితే ఎవ్రీ ఇయర్ ఇదంతా తీసేసి ఇది కట్ చేసి కంపోస్ట్లో వేసామనుకోండి మనకి మంచి ఇది తయారవుతుంది. బట్ ఇయర్ నాకు కొంచెం వెదర్ కోఆపరేట్ చేయలేదు, నేను కూడా తీయలేదు. ఇంకా ఇప్పుడు అన్నీ పెట్టుకోవాలి, అన్నీ పీకేసి పందిళ్ళకి అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా చాలా టైం ఉంది. ఈ సాయిల్ అనేది మనకి alpinematerials.com అండి, ALPINE MATERIALS alpinematerials.com. ఇది వచ్చి సౌత్ లేక్లో ఉంటుంది, డాలస్ ఏరియాలో వాళ్ళకి. అలాగే మీరున్న ఏరియాలో మీరు వెతుక్కోండి. వీళ్ళు ఏంటంటే బల్క్గా అమ్ముతారు, కౌ మాన్యూర్ మల్చ్ అమ్ముతారు, అన్ని సాయిల్ ఇలా కొనటం వల్ల మనకి ప్రైస్ కలిసి వస్తుంది, మంచిగా ఉంటుంది మట్టి కూడా. వాటికి మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంటి ముందు తెచ్చిపోస్తారు, లేదంటే మన మిక్స్కి మనం ఒక అబ్బాయిని హైర్ చేసుకుంటే వాళ్ళే వెళ్ళి వాళ్ళ ట్రక్లో తెచ్చి మనకి బెడ్లో కూడా పోసేస్తారు. ఇంకొకటి వచ్చి texaspureproducts.com అని, ఆ సైట్లోకైనా వెళ్ళి చూడండి. మీకు ఏ సైట్ అవైలబుల్గా ఉంటే మీకు ఎక్కడ అందుబాటులో దొరుకుతుందంటే అక్కడ మీరు కొనుక్కొని సాయిల్ చూస్ చేసుకొని కొనుక్కోండి. ఇప్పుడు ఇంకొక రౌండ్ పందిరి ఎలా వేస్తారో చూపిస్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.